తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ పాలకులు దోచుకుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. ఫామ్ హౌస్కు పరిమితమైన నాయకులకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో భట్టి ప్రచారం నిర్వహించారు. తెల్లపాలెం సభలో టీడీపీ కండువాతో భట్టి ప్రచారం చేశారు. అవగాహన కావాలి, ఆలోచన కావాలి, ఆర్థిక పరిస్థితి పైన అనుభవం కావాలి, దాన్ని ప్లాన్ చేసుకోవాలి, అమలు చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే కదా ప్రజలకు ఏమైనా మేలు జరిగింది. ఇవన్నీ ఏమి లేకుండా నీళ్ళు ఇల్లు వాకిలు పెన్షన్ తిండి పెట్టాం, రోడ్లు కరెంటు ఏమి కానీ రోజు ఇంటి ముందు వచ్చి కూర్చుంటే నాకు ఓటే అంటే ఏ లాభం? నువ్వు ఇంటి ముందు కూర్చుంటే కూర్చోకపోతుంది. అందుకోసం వాళ్ళు చెప్పండి ఇంకోసారి ఎవడైనా వచ్చి అని చెప్తే ఇవా ఇవన్నీ మళ్ళీ చేస్తా చెప్పాయా? నా ఇంటి ముందు కూర్చున్న భార్య ఏదో 10 ఏళ్ళు వచ్చి కూర్చుంటాం కదా. జిల్లా పరిషత్ చైర్మన్ 5 ఏళ్ళు అవుతుందిగా, అధికారం ఉందిగా, ఏం చేస్తున్నా? I'm not.